చదవడం మాత్రమే కాదు ప్రాక్టీస్ చేయాలి. దానికి అనుగుణంగా టీపీ అనగా టర్నింగ్ పాయింట్ యాప్ వారు మనకు క్వశ్చన్ పేపర్లు అదేవిధంగా 10 నెలల కరెంట్ అఫైర్స్ అందిస్తున్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో ఉంచబడింది. ఖచ్చితంగా 50 ప్రశ్నపత్రాలను మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసిన వారైతే ఎగ్జామ్ అనే ఒక భయం పోతుంది. ఈ మూమెంట్లో ఏ తప్పు చేస్తున్నాము, ఇంకా ఏది చదవాలన్నా ఒక అవగాహన వస్తుంది. దానికోసమైన కంపల్సరిగా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ జనాభా సంబంధించి 3వ వీడియో చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం సాగర్ లిన్సీ వీడియోస్ ద్వారా గ్రామ సచివాలయానికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు, ప్రతి ఒక్క అభ్యర్థికి, మా కోర్ సబ్జెక్ట్ కాకుండా ప్రతి ఒక్క అభ్యర్థికి, ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క విద్యార్థికి జనరల్ స్టడీస్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ అంశాల్లో ఏపీ జనాభాలో పార్ట్1 చేయడం జరిగింది, పార్ట్2 చేయడం జరిగింది, పార్ట్3 కూడా చేసుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకోబోతున్నాడు ఒకసారి గమనించాలి. ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిట్టు అడిగే విధం ఎలా ఉంటుందంటే, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది, తక్కువగా ఉన్న జిల్లా ఏది, శాతాపరంగా ఎస్సీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, శాతాపరంగా ఎస్సీలు ఎక్కడ తక్కువ ఉన్నారు. ఇక్కడ ఎస్టీ పరంగా ఒకసారి గమనిస్తే, ఎస్టీలు ఎక్కువ ఉన్న జిల్లా ఏది, ఎస్టీలు తక్కువగా ఉన్న జిల్లా ఏది. శాతాపరంగా ఎస్టీలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు, ఎక్కువ తక్కువ శాతం మంది ఏ జిల్లాలో ఎస్టీలు ఉన్నారు, ఈ విధంగా బిట్టు అడగడానికి డైరెక్ట్ బిట్టు. అయితే ఇక్కడ జిల్లాలు మొత్తం వస్తాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం చిన్న చిన్న కోడింగ్ ద్వారా నేర్చుకుందాం. ఈ యొక్క పాఠంలోని సన్నివేశాలు ఎవరిని, ఏ జిల్లాను ఉద్దేశించినవి కావు, కేవలం మనం గుర్తు పెట్టుకోవడానికే ఉపయోగిస్తున్నాం. ఓకేనా? ఒకసారి ప్రజెంట్ వెళ్దామా. ఇక్కడ ఎస్సీ జనాభా ఎంత ఉందంటే, దాదాపు 84 లక్షల మంది ఎస్సీ జనాభా. ఇక్కడ ఎస్టీ జనాభా చూడండి, 26 లక్షల మంది దాదాపు తీసుకుంటే, ఇక్కడ 5.33%, ఇక్కడ వచ్చేసి 17.1%. అయితే బిట్ అడిగే డైరెక్ట్ విధం, ఎస్సీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అని అడిగినప్పుడు ఇక్కడ గమనించాలి, ఎస్సీలు ఎక్కువ అంటే జిల్లా పరంగా తీసుకోవాలి. ఇక్కడ మామూలుగా ఎస్సీలు ఎక్కడ ఎక్కువ ఉంటారంటే గుంతలలో ఎక్కువ ఉంటారంట. అలాగని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే గుంతల ఉంటారో, నువ్వు ఎస్సీనా అని అడగకూడదండి ఇక్కడ మీరు. ఇక్కడ కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే. ఇక్కడ గమనించాలి, ఎస్సీలు ఎక్కడ ఎక్కువ ఉంటారంటే గుంతలలో. గుంతలలో అనగా గుంటూరు, తూర్పుగోదావరి. అనగా ఎస్సీలు ఎక్కువగా ఉన్న జిల్లా గుంటూరు జిల్లా, ఇక్కడ 2వ జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అదేవిధంగా ఎస్సీలు ఎక్కడ తక్కువ ఉంటారంటే విజయశ్రీ. ఎస్సీలు తక్కువగా ఉన్న జిల్లాలు విజయశ్రీ అనగా విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో ఎస్సీలు తక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు పర్సెంట్ శాతాపరంగా ఒకసారి చూద్దాం. శాతాపరంగా ఎస్సీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే, శాతాపరంగా ఎస్సీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే గమనించాలి, ఎక్కువ శాతం మంది ఎస్సీలు ఏ కార్డు వాడతారు, ప్రాన్ కార్డు. ప్రాన్, పాన్ కాదు, నాట్ పాన్, ప్రాన్. ఎక్కువ శాతం ఎస్సీలు ప్రాన్ కార్డు వాడతారు. అంటే ప్రాన్ అనగా ప్రకాశము, నెల్లూరు అనగా. ఇది మీద బిట్టు వచ్చే అవకాశం ఎలా ఉందంటే, ఎక్కువ శాతం ఎస్సీలు ఉన్న జిల్లా ఏది అడగచ్చు అంటగా ప్రకాశం, 2వ జిల్లా కూడా నేర్పిస్తున్నాను, నెల్లూరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తక్కువ శాతం ఎస్సీలు, తక్కువ శాతం ఎస్సీలు ఎక్కడ ఉన్నారంటే గమనించాలి, ఇక్కడ ఏం రాసుకున్నామంటే పట్నంకు కాకుల్లా పోతారు. ఎవరయ్యా పట్నంకు కాకుల్లా, పట్నంకు కాకుల్లా పోయేది ఎవరు అంటే తక్కువ శాతం ఎస్సీలు. అదే ఎక్కువ శాతం ఎస్సీలు ఏం చేస్తారని చెప్పాను, ప్రాన్ కార్డు వాడతారు. అదే తక్కువ శాతం ఎస్సీలు ఏం చేస్తారు, పట్నంకు కాకుల్లా పోతారు. పట్నం అనగా విశాఖపట్నం, కాకులు అనగా శ్రీకాకుళం. విశాఖపట్నం జిల్లాలను, శ్రీకాకుళం జిల్లాలను శాతాపరంగా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఒక్కసారి చూస్తే సింపుల్గా 4 పదాలు నేర్పించాను మీకు. 1వ పదం, ఎస్సీలు ఎక్కువగా, ఎక్కువ అనగానే ఎక్కువ గుంతలల్లో, గుంటూరు, తూర్పుగోదావరి. అదేవిధంగా చూస్తే తక్కువగా అనగా విజయశ్రీ. ఎస్సీలు తక్కువగా ఉండే జిల్లాలు విజయశ్రీ అనగా విజయనగరం, శ్రీకాకుళం. అదేవిధంగా శాతాపరంగా ఒకసారి మనం చూసినట్లయితే ఎక్కువ శాతం అనగా ఎక్కువ శాతం ఎస్సీలు ఏం వాడతారు, ప్రాన్ కార్డు వాడతారు, ప్రకాశం, నెల్లూరు. అదే తక్కువ శాతం ఎస్సీలు పట్నంకు కాకుల్లా పోతారు. పట్నం విశాఖపట్నం, కాకుల్లా అనగా శ్రీకాకుళం. ఇప్పుడు మనం ఎస్టీ జనాభా ఒకసారి చూసినట్లయితే 26,31,145 మంది తీసుకుంటే, ఇక్కడ 5.33% తీసుకుంటే, అయితే ఎస్టీలు ఎక్కువ, ఎస్టీలు తక్కువ. శాతాపరంగా ఎస్టీలు ఎక్కువ, శాతాపరంగా ఇక్కడ ఎస్టీలు తక్కువ అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎస్టీలు ఎక్కువ అనగా ఎస్టీలు వినరండి, గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే ఇది.
ఎస్టీలు వినరు, ఎస్టీలు ఎక్కువగా వినరంట. వినరు అనగా విశాఖపట్నం నెల్లూరు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం, రెండవ జిల్లా నెల్లూరు. ఎస్టీలు తక్కువగా కాకపడతారంటండి. ఎస్టీలు ఎక్కువగా వినరు, ఎస్టీలు ఎక్కువ మంది వినరు, ఎస్టీలు తక్కువ మంది కాకపడతారు. కాకపడతారు అని కాక అనగా కడప, కర్నూలుగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం శాతాపరంగా నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. శాతాపరంగా చూస్తే ఎస్టీలు ఎక్కువ మంది, ఎక్కువ మంది ఎస్టీలు, ఎక్కువ మంది కాదు ఇక్కడ మంది తీసుకోవద్దు, ఎక్కువ శాతం ఎస్టీలు. పట్నంలో విజయం ఉందనుకుంటున్నారు, ఎక్కువ శాతం ఎస్టీలు పట్నంలో విజయం ఉందనుకుంటున్నారు. అనగా శాతాపరంగా ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా శాతాపరంగా తీసుకుంటే విశాఖపట్నం, విజయం అనగా విజయనగరం తీసుకోవాలి. అదేవిధంగా శాతాపరంగా ఎస్టీలు తక్కువ ఉండేది చూస్తే ఇది కూడా కాకపడతారు. తక్కువ మంది కాకపడతారు. ఈ కాక అంటే గుర్తుపట్టాలి. ఇక్కడ తక్కువ సంఖ్యాపరంగా తీసుకున్నప్పుడు కడప, కర్నూలు వస్తుంది. ఇక్కడ శాతాపరంగా తీసుకున్నప్పుడు కర్నూలు, కడప ఈ విధంగా రివర్స్ వస్తాయి. మొత్తానికి మనకు గుర్తుండేది ఏంటంటే ఎస్టీలు ఎక్కువ మంది వినరు, ఎస్టీలు తక్కువ మంది కాకపడతారు, ఎక్కువ శాతం ఎస్టీలు పట్నంలో విజయం ఉందనుకుంటారు. అంటే శాతాపరంగా తీసుకున్నప్పుడు అదే తక్కువ శాతం ఎస్టీలు కాకపడతారు. ఇక్కడ కాక వచ్చే సంఖ్యాపరంగా కడప కర్నూలు తీసుకుంటే ఇక్కడ కర్నూలు, కడప తీసుకోవాలి. మొత్తానికి ఒకటి రెండు సార్లు ఈ వీడియోని చూసినట్లయితే ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఎస్టీలు ఎక్కువ గుంతలల్లో, ఎస్టీలు ఎక్కువ వినరు, అదేవిధంగా ఎస్టీలు తక్కువ విజయాశ్రీ, ఇక్కడ ఎస్టీలు తక్కువ కాకపడతారు, ఇక్కడ ఎస్టీలు ఎక్కువ శాతం ప్రాణ్ కార్డు వాడతారు, ఇక్కడ ఎస్టీలు ఎక్కువ శాతం పట్నంలో విజయం ఉందనుకుంటారు. అది ఎస్టీలు తక్కువ శాతం మంది పట్నంకు కాకుల్లా పోతే ఇక్కడ ఎస్టీలు తక్కువ శాతం మంది కాకపడతారు. ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే ఎక్కడ కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. లేకపోతే నార్మల్గా వీటిని ఒక పాయింట్ వైజ్గా నేర్చుకుంటే మర్చిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్.